గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూయర్స్. సుప్రసిద్ధి హిప్నోథెరపిస్ట్ శ్రీ కాంతి గారు విజయం సాధించడానికి వెనుకు ఉన్న రహస్యాలు చెప్పడానికి సో మరి మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం. నమస్తే. ఓకే, మరి విజయం సాధించడానికి వెనుక ఉన్న మరి సూత్రాలు ఏంటో మరి సార్ని అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు విజయం అనేది ఎవరైనా సాధించవచ్చా? చాలా మంది ఏమనుకుంటారంటే విజయం అనేది కొన్ని కులాల్లో పుడతాను, లేదా కొన్ని మతాల్లో పుడతాను, కొన్ని ప్రాంతాల్లో పుడతాను, అదే అమెరికాలో అయితేనా, అదే జపాన్లో అయితేనా అనుకుంటారు. ప్రపంచం మొత్తం మీద ఒక రీసెర్చ్ జరిగిందండి. ఆ రీసెర్చ్లో ఏం తెలియందంటే విజయం సాధించాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ కావాలి. ఆ ప్రిన్సిపల్స్ ఎవరు పాటిస్తే వాళ్ళు తినడానికి తిండి లేని స్థితి నుంచి గొప్ప వాళ్ళు అవుతారు. నెంబర్ వన్, అనారోగ్యం లేని వాళ్ళందరూ ఆరోగ్యవంతులు అవుతారు, కూటుకు లేని వాళ్ళందరూ కోటేశ్వర్లు అవుతారు, డొక్కు సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా దౌలత్తుతో పైకి వెళ్తారు. అంటే ర్యాంక్స్ టు రిచెస్ అంటారు ఇంగ్లీష్లో, ఫ్రమ్ ర్యాంక్స్ టు రిచెస్. సో దానికి కొన్ని సూత్రాలు ఇప్పుడు కాదు, ఒక 70-60 ఏళ్ళ క్రితమే నెపోలియన్ హిల్ అనే ఒక ఆయన ఒక అద్భుతమైన బుక్ రాశాడు. ఆ బుక్ పేరంటే థింక్ అండ్ గ్రో రిచ్, థింక్ అండ్ గ్రో రిచ్. ఆ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ ఒక 13 సూత్రాలు ఉన్నాయి. ఈ 13 సూత్రాలని మీకు అచ్చ తెలుగులో, బికాజ్ మన వైజాగ్ వ్యూవర్స్ అందరూ కూడా మన చక్కటి తెలుగు భాష అంటే అభిమానం ఉంది కాబట్టి దాంట్లో చెప్పబోతున్నాను. ఒక్కొక్క స్లైడ్ మీరు చూసారంటే ఆ స్లైడ్లో ఉన్నవేమన్నాయో ఆ స్లైడ్లో ఉన్నవన్నీ మీరు రాసుకుని లైఫ్లో సక్సెస్ అవ్వడానికి తగిన గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకుంటే ఎవరైనా సరే ఏ స్థాయికైనా వెళ్ళచ్చు. అది చదువు రంగంలో కావచ్చు, విజ్ఞాన రంగంలో కావచ్చు, డబ్బు సంపాదించడంలో కావచ్చు, భార్యాభర్త కుటుంబంలో కావచ్చు, పిల్లలు పంపకోవడంలో కావచ్చు, ఎనీథింగ్ యూ క్యాన్, వాట్ యు వాంట్, వాట్ యు డిజైర్, వాట్ యు నీడ్. ఓకే, లెట్ అస్ స్టార్ట్. ఓకే, స్లైడ్ నెంబర్ 1. ఆలోచనలే ఆవిష్కరణలు సంపదలు. నిజమే, మన ఆలోచనలే ఆవిష్కరణలు, మన ఆలోచనలే సంపదలు, మన అవసరాలు, ఆత్మవిశ్వాసం, ఖచ్చితత్వం, రగిలే తృష్టలు డబ్బున్న వారిగా మారుస్తుంది. సంపద సృష్టికి కారణం అవుతుంది. మన కోరుకున్న వస్తువు సామాగ్రి పొందగలుగుతాము. వాట్ ఆర్ ద మైండ్ ఆఫ్ ఎ మ్యాన్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ఇట్ కెన్ అచీవ్. సో ఇప్పుడు మీరు చూడండి, ఇదంతా చదవండి, ఒకసారి చదువుతుంటే మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారు? మీరు మీ మనసులో ఏమనుకుంటారు? ఈ క్షణం మీ మనసులో ఏమనుకుంటున్నారు? చెప్ప పెట్టకుండా క్రాంతి గారు గారు ప్రోగ్రామ్ చేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారు. సో వాట్ ఇట్ మేబి ఈ టైంలో అత్తారింటికి దారి సినిమాకి వెళ్తారు అనుకుంటే ఏ దేని గురించి ఆలోచిస్తారు? టికెట్లు సంపాదించడం ఎలా, రైట్? ఈ టైంలో మీ మనసులో రామకృష్ణ బీచ్ కి వెళ్ళాలని అనుకుంటే దానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం, రైట్? సో ఈ టైంలో క్యాట్, ఇండియన్ స్టాక్ మేనేజ్మెంట్ లో క్యాట్ రాసి వాంటెడ్ బి మిలియనీర్ అని అనుకుంటే క్యాట్ పుస్తకాలు సంపాదిస్తాడు. ఈ క్షణం నువ్వు అనుకుంటున్నది ఏదో అది రేపు నిజం. ఈ క్షణం నువ్వు ఏమనుకుంటున్నావో నెక్స్ట్ మినిట్ అదే చేస్తావు. ఈ క్షణం నలుగులోకెళ్తే భయం వేస్తుంది అనుకుంటే నీకు నలుగులోకెళ్తే భయం వేస్తుంది. ఈ క్షణం నలుగులోకి వెళ్ళిన వెంటనే నేను విజయం సాధిస్తాను అనుకుంటే ఆ ప్రయత్నం మనం చేస్తాం. ఇప్పుడు ప్రోగ్రామ్ బాగుండాలి అనుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా తెలియకుండా మనం ఆ ప్రిపరేషన్ చేస్తాం. అంటే మనసులో మనకి ఏమనుంది, ప్రోగ్రామ్ బాగా రావాలని, దానికి తగిన ఏర్పాటు మనం చేసుకుంటాం. మీ మనసులో చూడండి, దాంట్లో నిజమైన ఆలోచన నిజంగా మీ మనసులో ఏముంది చూడండి, తపన, తపన. దేని గురించి నువ్వు తపిస్తున్నావు? తపన 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 తపన, ఇది కన్వర్టెడ్ యాజ్ ఏ తపస్సు. ప్రోగ్రామ్ ఋషులు ఏం చేశారు? తపస్సు చేసేవారు. దేనికోసం తప్పించారు? ఆ విషయంలో తపస్సు చేశారు. కాబట్టి మనం దేనికోసం తప్పిస్తున్నాం అది మనకు వస్తుంది. అబ్బాయిలు ఎవరు అమ్మాయిల కోసం తప్పిస్తారు కాబట్టి గర్ల్ఫ్రెండ్ వస్తుంది. గట్ ఇట్? మంచి సెల్ ఫోన్ కావాలి కావాలి కావాలని తప్పిస్తే అది వస్తుంది. చదువు కావాలి చదువు కావాలి చదువు కావాలి చదువు కావాలని తప్పిస్తే ఆటోమేటిక్ గా భారతదేశంలో ఆంధ్ర వాళ్ళు ఈనాడు ఐఐటి సీట్లు ఎక్కువ ఎందుకు వస్తున్నాయి, ఐఏఎస్ సీట్లు ఎందుకు వస్తున్నాయి? మన పిల్లల్ని తల్లిదండ్రులు చదువునే దానితో పెంచారు కాబట్టి అదే ఆలోచన రిపీటెడ్ గా వచ్చింది. కాబట్టి ఆలోచన ఆటోమేటిక్ ఏమైంది, నిజమైంది. సో ఇక్కడ ఏమైంది, వాట్ ఆర్ ద మైండ్ ఆఫ్ ఎ మ్యాన్ కన్సీవ్ బిలీవ్ ఇట్ కెన్ అచీవ్. సో మళ్ళీ ఒకసారి అంతా చదివేశాం కదా, ఆలోచనలే ఆవిష్కరణలు సంపదలు. నిజమే, మన ఆలోచనలే ఆవిష్కరణలు, మన ఆలోచనలే సంపదలు, మన అవసరాలు, ఆత్మవిశ్వాసం, ఖచ్చితత్వం,
రగిలే త్రిష్టలు డబ్బున్న వారిగా మారుస్తుంది. సంపద సృష్టికి కారణమవుతుంది. మనం కోరుకున్న వస్తు సామాగ్రి పొందగలుగుతాం. సో దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్. వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్. రైట్. సో దీనికి 13 సూత్రాలు అని అనుకున్నాం. 13 సూత్రాల్లో ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈస్ డిజైర్. డిజైర్, కోరిక ఎంత బలంగా ఉంటే అంత సక్సెస్ మనకు వస్తుంది. కోరిక ఏ విషయంలో బలంగా ఉంది? 100 ఉంటే 100 చేస్తారు ఆదివారం నాడు, అవునా కదా? 100 మాత్రం 100 జీవితం. 100 ఉంటే 100 వాడికి డిజైర్ దేవుతుంది, మందు కొట్టాలి అని డిజైర్ ఉంది. ఇంకొకటి దేవుతుంది, ఆటోమేటిక్ గా పిజ్జా తింటే బాగుంటుంది అనిపించింది, ఆటోమేటిక్ గా పిజ్జా తింటాడు, ఆ తర్వాత కొద్ది అయిపోతాడు. ఓకే. సో కోరిక అనేది మనకి దేని మీద ఉందో అది నిజమవుతుంది. కాబట్టి మనం కోరికని బలంగా పెంచుకోవాలి. స్లైడ్ నంబర్ 1 నుంచి 2లోకి వచ్చాడు. 2 ఈజ్ ప్రిన్సిపల్ నంబర్ 1, చదవండి అమ్మా. కోరిక, కోరిక అన్ని విజయాలకు తొలిమెట్టు. కోరిక విజయం సాధించడానికి ఇంధనం లాంటిది. అది ఎంత బలంగా ఉంటే అంత స్థాయిలో విజయం సాధించగలుగుతాం. అది చూడండి, మనకి కాలేజ్ దగ్గర నుంచి వేమన వరకు చాలా మంది ఒక అమ్మాయిని లవ్ లో పడ్డాక మానవాళ్ళు అయిపోయారట. ఎందుకు చూడండి, అది డిజైర్. ఆ డిజైర్ బలంగా ఉండేటప్పటికి ఏమైపోయింది, అమ్మాయి కోసం కవితలు వచ్చినాయి. ఒక అమ్మాయి బీచ్ కి రమ్మంటే ప్రపంచంలో అన్ని వదిలేస్తాడు. అదే అమ్మా నాన్న కూరగాయలు తెమ్మంటే తెస్తాడు వాడు. బికాజ్ ఏ విషయంలో డిజైర్ ఉంది, డిజైర్ ఉన్నప్పుడు డైనమిక్ గా ఆ శక్తి పేలిపోతుంది. పవర్అప్. ఏ విషయంలో డిజైర్ అండి, మందు తాగి వాడికి ప్రపంచంలో ఎన్ని అడ్డొచ్చినా సరే వాడు ఆ డిజైర్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మందు కొట్టడానికి వెళ్ళిపోతాడు. అందుకే భారత బోరల తీరు జనం అంటారు. అలాగే గ్రూప్ 1 కావాలి, గ్రూప్ 2 కావాలి, డిజైర్ ఉన్నవాడికి ఆలోచన ఏముంటుంది నిరంతరం, దానికోసం ఆలోచిస్తాడు, ఆ వ్యక్తుల్లో కలుస్తాడు, ఆ పుస్తకాల్లో చదువుతాడు, ఆ వ్యక్తులతో సంబంధాలు మెయింటైన్ చేయడమే కాకుండా అటువంటి అడ్వర్టైజ్మెంట్లు టీవీలోని పేపర్లో చూస్తాడు, కనిపిస్తాయి. మరి మందు కొట్టేవాడికి ఏం కనిపిస్తాయి? కంటిన్యూస్ గా ఆ అడ్వర్టైజ్మెంట్లు రోడ్డు మీద వెళ్తుంటే ఆ బోర్డులో కనిపిస్తాయి. సో వాట్ ఇట్ బేబీ, మనసుకి ఏ డిజైర్ ఉందో అదే డైరెక్షన్ అవుతుంది. దాని మీద డెడికేషన్ ఉంటే, అంకితభావం ఉంటే అదే మనకి డెస్టినేషన్ అవుతుంది. ఫైనల్ గా డెస్టినేషన్ మీన్స్ మనం ఏం అచీవ్ కావాలనుకుంటున్నాం, దట్ ఈస్ అవర్ అల్టిమేట్ గోల్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. రైట్, నంబర్ 2, నమ్మకం. మీ కోరికలు నిజమవుతున్నట్లుగా బాగా ఊహించుకోగలగాలి. నమ్మకం అంటే తప్పనిసరిగా సాధించగలననే అపార విశ్వాసం. ఏదో ఒకటి అనుకున్నది ఖచ్చితంగా పొందగలననే అంచంచల ఆత్మవిశ్వాసం. మీ మనస్సులో సాధించగలనా లేదా అనే అనుమానం, ఆత్మ సంశయం ఉంటే అనుకున్న పనులు జరగవు. ఎందుకంటే మీకు అనుమానాలు ఉన్నాయనే విషయం సబ్ కాన్షియస్ మనస్సుకు తెలుసు. సో ఫలితం శూన్యం. కాబట్టి మనకు చూడండి, ఐఎస్ అవ్వాలి అనుకుంటుంది, నాకు అంత సీన్ ఉందా మనసులో, ఇమీడియట్ గా ఏమైపోయింది, సబ్ కాన్షియస్ మైండ్ లో నాకు అంత సీన్ ఉందని ఒక్కసారి అనుకున్న వెంటనే అప్పటి వరకు వచ్చేసిన కృషి అంతా, కృషితో నాస్తి దుర్భిక్షం అంటే బ్రహ్మానందం ఉన్నాడు, కృషి చేస్తే అంత నాస్తి అంత దుర్భిక్షం అని. ఇక్కడ ఒక అద్భుతమైన శక్తి బ్రెయిన్కు ఉంది. ఈ శక్తితోటి 10th క్లాస్ చదివిన అంబాని కోటేశ్వరుడు అయ్యాడు. అయిపోయిన వాండ్రు అయిపోయిన పోయాడు, తినడానికి తినలేనాడు. అప్పటి ఒక చిన్న ప్రోగ్రామర్ అయిన బిల్ గేట్స్ బిల్ తీసుకుని గేట్ ఓపెన్ చేస్తున్నాడు, అదే విండోస్ అంటే ప్రపంచంలో కోటేశ్వరుడు అయిపోయాడు. సో వారెన్ బఫే షేర్స్ లో వెన్ యూఆర్ క్రయింగ్ యు గో ఫర్ సెల్లింగ్ అంటాడు, యు ఫర్ గట్ బయ్యింగ్ అంటాడు. అందరూ ఏడ్చేటప్పుడు నువ్వు బై చేయమంటాడు. నమ్మకం అది. స్టాక్ మార్కెట్ కూలిపోతున్నప్పుడు అందరూ అమ్మేస్తుంటారు, ఆ టైంలో నువ్వు కూలు. నమ్మకం. సో నమ్మకం అనేది ఎంత బలంగా ఉంటే అంత గొప్పవాడవుతావు. క్యాన్సర్ పేషెంట్ నమ్ముతావు, నమ్మి తీరుతావు, నువ్వు చాలా కాలం బతుకుతావు అని కానీ ఇవ్వగలిగితే, ద పవర్ ఆఫ్ మైండ్, మైండ్ పీస్ హీలింగ్ అనే బుక్ ఉంది, లవ్ మెడిసిన్ మిరకల్స్ అనే బుక్ ఉంది. ఈ 2 బుక్ల్లో నువ్వు ఎంత బలంగా నమ్మితే క్యాన్సర్ పేషెంట్ అంతకాలం బతుకుతాడు. ఎయిడ్స్ పేషెంట్ అమ్మో నాకు ఎయిడ్స్ వస్తుంది అనుకున్నామంటే 1992లో చాలా మంది చుట్టూ చచ్చిపోయారు, చాలా మంది జబ్బొచ్చేసింది పని అయిపోయిందని చచ్చిపోయారు. ఎవరైతే నమ్మారో ఇప్పటికే వాళ్ళు బతికే ఉన్నారు, 100 మందిని చంపుతున్నారో లేదో నాకు తెలియదు. ఇట్స్ ద పవర్ ఆఫ్ బిలీఫ్. అన్నమయ్య అప్పుల్లో ఉన్నారు, ఆకలి మంటలతో ఉన్నాడు, కష్టాలతో ఉన్నాడు, కానీ తన నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో
అన్నమయ్య గేయాలు రాశాడు. ఆ అన్నమయ్య కవితల్ని ఈనాడు పాటలుగా పాడుకుంటూ టీవీలు బతికేస్తున్నాయి. ఆ పాటలు నేర్పి సంగీతం టీచర్లు బతికేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి రామలంటలు బతికేస్తున్నారు. దానికి యాంకర్ గా చేసి చెప్పలే బతికేస్తున్నారు. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం అన్నమయ్య చేసిన ఒక నమ్మకం మీద ఎంత కష్టపడ్డాడో ఈనాడు లక్షలాది మందికి అన్నమయ్య గేయతాలు ఇంటింటి అన్నమయ్య సినిమా తీశారు లేదా, రాఘవేంద్ర బతికెత్తాడు లేదా, సాయిబాబా బతికేశాడు లేదా, దాని డైరెక్టర్ ఆయన కొడుకు హీరోగా పెట్టుకుని బతికేశారు లేదా, ఎంతమంది బతికారంటే ఆనాడు అన్నమయ్య అన్న తిన్నాడు ఇటువంటి మూడు పూట్ల మూడు ముద్దలు కూడా తినలేదు. కానీ అతను నమ్మకం ఈనాడు ఎంతో మందిని బతికిస్తుంది. అంచేత ఈ రోజు మనం నమ్మిన వాళ్ళకి కష్టాలు రావచ్చు, నమ్మిన వాడికి కష్టాలు రావచ్చు, కానీ ఫ్యూచర్ లో అన్ని సుఖాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 40 కిలోమీటర్లు నడిచి సాయిబాబా ఏమంటారండి మన డ్రెస్ అయ్యప్ప దర్శనానికి వెళ్తామని అనుకున్నారు. అనవసరంగా మొక్కున్నాడు భగవంతుడు అని ఇలా కూర్చున్నాడు. అబ్బా నీరసం వస్తున్నాడు, వెంటనే స్వామి సరమయ్యప్ప అన్నాడు. నిలబడతాడు, ఊపి వస్తుందా? నిలబడతాడు, ఊపి వచ్చిందా? నమ్మకం వెంటసేమ మెట్లు ఎక్కుతున్నాడు అండి. మెట్ల మీద నడిచొస్తానని మొక్కున్నాడు వాడు. ఒక 100 మెట్లు ఎక్కుతాడు, చచ్చ అనవసరంగా మొక్కున్నాడు. ఒక కాళ్ళ నొప్పులు వద్దరు, ఒళ్ళు నొప్పులు అబ్బా కొంచెం కూర్చుందామా అనుకున్నాడు. వెంటనే గోడు నిటారయ్యాడు అలా ఉన్నాడా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రాముడిని హనుమంతుడు నమ్మకంతో కొలిచాడు. హే రామ్, శ్రీరామ్ అంటే ఐ కెన్ రామ్, ఐ కెన్ రామ్ అని. మనకు భయం వేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం? జయన్మాన్ శ్రీరామ్, జయన్ బజరంగ బలి, ఐ కెన్ హనుమాన్, ఐ కెన్ సూపర్ మ్యాన్, హనుమాన్ ఇస్ ఇండియన్ సూపర్ మ్యాన్. నమ్మకం స్వామిప్ప, ఐ కెన్ అయ్యప్ప, ఐ కెన్ అని వెంకటస్వామి, ఐ కెన్ అని ఆమెన్, ఐ కెన్ అమెన్. ఏంటండి జాబ్ అంటాడు ఐ కెన్ అని. ఏమండి పాకిస్తాన్ ముస్లిం ఇంత లావుంటాడా, ఇంత బలంగా ఉంటాడా, బక్క చిచ్చుంటాడండి వాడు. ఒకే ఒక్క మాట్లాడు జిహాద్ అని. ఇంత దేశం భారతదేశాన్ని గడగడలాడుతున్నాడంటే ద పవర్ ఆఫ్ బోర్డ్, నమ్మకం. సో వాటి పాకిస్తాన్ మనం దేశిస్తాన్ అంటాం కారణం నమ్మకం. నెగిటివ్ గా పాజిటివ్ అనేది రాదు, నెగిటివ్ గా నమ్ముతాం నెట్టేట నమ్ముతాం, పాజిటివ్ గా నమ్మితే పైతేకి వెళ్తాం. ఇలాంటి నెగిటివ్ అండ్ పాజిటివ్ చెప్పండి రావాలంటారా చూడండి, పాజిటివ్ పైతేకి వెళ్దామా నెట్టేట ముడుతామా? సో నమ్మకం ఎంత బాగుంటే అంత గొప్ప వాళ్ళు వద్దాం. వినాశ గౌరవ విపరీత బుద్ధి జహాద్, వినాశం. హైదరాబాద్ లో బాంబు, వినాశం. మన పుత్తూరులోని చిత్తూరులోని బాంబు పెడుతున్నారు, వినాశం. అది నమ్మకమే, దొంగ నమ్మకం, నెగిటివ్ నమ్మకం. నెగిటివ్ నమ్మకాల వల్ల జీవితాలే కాకుండా 100 జీవితాలు పాడవుతాయి. పాజిటివ్ నమ్మకాల వల్ల వాడు బాగుండడం కదా సమాజం అంతా బాగుంటుంది. సో నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడలేదు. నెక్స్ట్ స్లైడ్ నెంబర్ 3 చదవండి. ఆటో సజెషన్స్ మీ సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రభావితం చేసే మీడియం. ఆటో సజెషన్ అంటే ఎవరికి వారు ఇచ్చుకునే సూచనలు. ఇవి మన పంచేంద్రియాలను ప్రభావితం చేస్తాయి. అవి నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, ఎలా అనుకుంటే అలానే జరుగుతుంది. ఏమి అనుకోకుండా అవి సబ్ కాన్షియస్ మైండ్ లోకి ప్రవేశించి అవి నిజం కావడానికి దోహదపడతాయి. మనం ఏమనుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది బాగా దున్నిన నేల, అక్కడ పిచ్చి మొక్క నడితే పిచ్చి వస్తుంది, మంచి మొక్క నడితే మంచి వస్తుంది. నేను చదివినంత మర్చిపోతానంటే చదువుతో మర్చిపోతాం. ఎవరు అనుకున్నారు ఈ మాట? మనం ఎవరు మర్చిపోతాం? మనమే మర్చిపోతాం. మన ప్రొఫెసర్ మర్చిపోడు ఆ మాట అనుకోలేదాడు, మన పక్కింటి ఆంటీ కొడుకు మర్చిపోడు, వాడు కూడా ఆ మాట అనుకోలేదు. ఎవరు అనుకున్నారో సబ్ కాన్షియస్ లో ఆ విత్తనం నాటింది. గులాబీ మొక్క నడితే ఏం పూలు పూస్తాయి? మల్లె మొక్క నడితే, గంజా మొక్క నడితే గంజా వస్తుంది. గంజా మొక్క నడితే గులాబీ పూలు వస్తాయా? గంజా మొక్క నడితే మల్లె పూలు వస్తాయా? నేను మర్చిపోతాను అనుకున్న వాడికి గుర్తు ఎలా ఉంటుంది? నేను ఈ కులం పుట్ట నాకు ఐఏఎస్ రాదనుకుంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అవుతావు? పండిత్ పండిత పుత్రులు పండితులు అవ్వాలని ఏం లేదు, పండిత పుత్ర పరమ సొంత అది కూడా ఉంది. వీడు ఏమనుకుంటున్నాడు అదే, ఏది అనుకుంటే అదే జరుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవుతుంది, రికార్డ్ అయిన మొక్క అవుతుంది, మొక్క చెట్టు అవుతుంది. చెట్టుకి పూలు పూస్తే కాయలు కాస్తే అవన్నీ కింద రాలితే మళ్ళీ ఇది మొక్క ఇది మొక్క ఇది మొక్క అవుతుంది.
నా బతుకులు తాగడం అనుకున్నావా? బతుకు ఎలా తాగడం? నా చెట్టు అవుతుంది, దానికి అన్ని మొక్కలు పూస్తాయి, అవన్నీ కింద అవుతాయి. నా బతుకు తెలియదు ఇంకో చెట్టు అయింది, నా బతుకులు తెలియదు ఇంకో చెట్టు అయింది. 10 చెట్లు పుట్టాయి, 10 చెట్లకు మళ్ళీ 10 10 మొక్కలు వచ్చాయి, 10 x 10 100 మళ్ళీ 100 మొక్కలు, 100 x 10 1000. వాట్ హ్యాపెన్డ్? నిరంతరం అది సమకేంద్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, భార్య భర్తల సంబంధాలు కావచ్చు, మా ఆవిడ మాట ఉందండి, నాటేశాడు విత్తనం. నా కొడుకుతో అడగలే చచ్చిపోతున్నాడు బాబా, కొడుకుని కావాలంటే రాక్షసుని ఇచ్చారండి సార్. మీరు ఏం పెడతారు? నా కొడుకు మీ చేతులు పెడతాను. ఏంటి 30 ఏళ్ళు పెంచాలంటే 10 రోజులు నేను మార్చేయాలట. స్వప్నంలో ఉండదు. వాట్ హ్యాపెన్స్? సో ముందు మన మ్యాచ్, నా కొడుకు నా పెంపకంలో పెరిగాడు, నా కొడుకు మహానుభావుడు అవుతాడు. నమ్ము రిపీట్ ఆటోసియేషన్స్ మీన్స్ రిపీటెడ్ గా. ఎవరి గురించి ఎవరేమనుకుంటున్నారు, ఎవరి గురించి ఎవరు ఏమనుకుంటున్నారు, అదే ఆటోసియేషన్ అంటే. అవన్నీ విత్తనాల కింద లెక్క. లేవడం లేవడం అప్పుడు తెల్లారిందే భగవంతుడా, అన్ని కష్టాలు నాకు వచ్చేసినాయి భగవంతుడు. ఎవరు నాటుకున్నారండి మాట? మనం నాటుకున్నాం. ఎవరికి తెలిసొస్తే ఎవరు కొక్కాలి? కొక్కాలి. నువ్వు అనుకున్నావు, నువ్వు తగలడ్డావు. దీనికి ఎవరిని అంటే ఏంటండి? ఎవరిని బ్లేమ్ చేయొద్దు. ఎర్రద్దాలు పెట్టుకుంటే ఎలా కనబడుతుంది? నల్లద్దాలు పెట్టుకుంటే, పచ్చద్దాలు పెట్టుకుంటే, పచ్చకాయ లోకమంటే ఎలా కనబడుతుంది? మరి చెప్పండి ప్రేక్షకులు, నా వంక చూడదు చెప్పండి. అరా సక్సెస్ అనేది అర్థం పెట్టుకుంటే, మనసులో సక్సెస్ అనేది నాటుకుంటే సక్సెస్ వస్తుంది. ఎవడ ఎదురొచ్చాడు అంటే భగవంతుడు నాకు అన్ని ఎదవలే. ఎవరు ఎదురొచ్చేసాడన్నా ఈ రోజు నాకు మంచి జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ చేయడానికి పొద్దు నుంచి నేను నటించి ఆటంకాలే వస్తానని ఇంకా రాలేదు. అనుకోకుండా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ ప్రోగ్రామ్ ఆగిందా? బలంగా నువ్వు తీవ్రంగా కష్టపడు, ఇష్ట కార్య సిద్ధి ఫలరిస్తూ అనుకున్నావు అనుకున్నట్టుగా జరిగి తీరుతాయి. ఈ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. ప్రత్యేకమైన జ్ఞానం, వ్యక్తిగత అనుభవాలు, పరిశీలనలు. జ్ఞానాలు 2 రకాలు, జనరల్ నాలెడ్జి, స్పెషలైజ్డ్ నాలెడ్జి. జనరల్ నాలెడ్జి ఎంత ఉన్నా, ఎన్ని రకాలుగా ఉన్నా డబ్బు సంపాదించడానికి కొంత మాత్రమే ఉపకరిస్తుంది. నాలెడ్జి ఒకటే డబ్బును సంపాదించబెట్టలేదు. దాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకొని పథకం ప్రకారం పనులను ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని అమలు జరిపితే అప్పుడు డబ్బు వచ్చి పడుతుంది. రైట్. వి హావ్ టు నాలెడ్జెస్. వన్ ఇస్ ఎ జనరల్ నాలెడ్జ్, అనదర్ వన్ ఇస్ ఎ స్పెషలైజ్డ్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ అందరికి ఉంటుందండి, బట్ జనరల్ నాలెడ్జ్ ఉన్న వాడికి ఫోన్ చేసి ప్లంబింగ్ వర్క్లు చేయమంటావా? ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ ప్లంబింగ్ వర్క్స్. ప్లంబర్ కావాల్సి వచ్చినట్టు ఎవరి దగ్గరికి వెళ్తావు? ఇమీడియట్ గా వాడు వచ్చినా రాపన సరే ఎలక్ట్రీషియన్ ఆ వర్క్. ఇప్పుడు నాకు మీడియాలో ఒక 10 మంది స్పెషలిస్ట్ ఉన్నాడు. ఒకటి మీడియా స్పెషలిస్ట్, ఒకటి ఎడిటింగ్ స్పెషలిస్ట్, ఒకటి టెక్నాలజీ, ఒకటి ఆడియోగ్రఫీ, ఒకటి వీడియోగ్రఫీ. నువ్వు ఇచ్చి పడిపోవడం నేనున్నాను, అది నువ్వు లాగడానికి ఉంటున్నావు. ఎవరు స్పెషలిస్ట్? వాళ్ళు. ఒక వ్యక్తి మనకు పని వచ్చినప్పుడు ఆ వ్యక్తి మనకు కనిపిస్తున్నాడంటే యాడే స్పెషలైజ్డ్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పిలుస్తాం ఫోన్ చేసి, స్పెషలైజ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పిలుస్తాం. స్పెషలైజ్ నాలెడ్జ్ ఉన్న పిలుస్తాం. కాబట్టి జనరల్ నాలెడ్జ్తో పాటు ఏదో రంగంలో నువ్వు స్పెషలైజ్ చేస్తే ఆ రంగంలో నువ్వు తప్పించి వేరే వాళ్ళకి ఎవరు కనిపించరు. కాబట్టి యు గో ఫర్ జనరల్ నాలెడ్జ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యు గో ఫర్ ఎనీథింగ్ మాస్టర్ చేయి, స్పెషలైజ్ చేయి. ఆటోమేటిక్ గా ఇట్ మే బి యానిమేషన్స్, ఇట్ మే బి ఫ్లాష్, ఇట్ మే బి 2D, ఇట్ మే బి 3D, యూ గో ఫర్ ఎనీథింగ్. ఆటోమేటిక్ గా మనకు మనసులోకి ఎవరు వస్తారు? ఈ పని కావాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి తప్పి ఎవరు కనిపించరు. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? సక్సెస్ కావాలంటే యు గో ఫర్ జనరల్ నాలెడ్జ్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్. ఇలాంటి డాక్టర్ ఉన్నాడు జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఉంటారు, కానీ కొండపోతే ముక్కుపోతే ముక్కుతే స్పెషలిస్ట్లు అయిపోయారు, వాడి దగ్గరికి వెళ్తున్నారు. సో లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే విండోస్ మీద సక్సెస్ అయ్యాడు బిల్ గేట్స్, ఇంకొకటి శాప్ మీద సక్సెస్ అవుతాడు, ఇంకొకటి శామ్ మైక్రో సిస్టమ్స్ జాబా కావచ్చు మరొకటి కావచ్చు. ఎవరు ఏ రంగంలో ఉన్నారో ఆ వ్యక్తి ఆ పని గురించి ఆ వ్యక్తినే అప్రోచ్ అవుతాడు. రైట్. సో ట్యాక్టిఫుల్ లివింగ్, చాణక్యుడు చెప్పాడు ట్యాక్టిఫుల్ జీవితం ఎలా చేయాలి అనేది, శ్రీకృష్ణుడు చెప్పాడు, ధర్మం నీతి రాముడు చెప్పాడు, రాముడు చెప్పాడు, తప్పించుకు తిరిగాడు ధనుడి సమితి మనలో బద్దకృష్ణులు చెప్పారు, దాంట్లో స్పెషలిస్ట్ వాళ్ళు. ఓకే రైట్. షల్ వి గో ఫర్ అనదర్ స్లైడ్? గో.
ఇమాజినేషన్ మనసులోని వర్క్షాప్. ఇమాజినేషన్ అంటే మైండ్ వర్క్షాప్గా చెప్పుకోవచ్చు. మనిషి ఆలోచనలు, పథకాలు, తపన మనసులో సృష్టించుకుంటాడు. ఆకాంక్షలు, కోరికలకు ఒక రూపం ఏర్పడి ఇమాజినేషన్ ద్వారా కార్యరూపంలోకి వస్తాయి. మనిషి ఏది ఊహించుకుంటే అది సృష్టించగలడు. నేషన్ అంటే దేశం, నేషన్ అంటే దేశం. అన్ని దేశాల కంటే పెద్ద పెద్ద నేషన్ ఏంటి? ఒకటి అమెరికా అనొచ్చు, ఒకటి రష్యా అనొచ్చు. చూడండి, రష్యా అని పెద్దది అనుకున్నాం, అమెరికా పెద్దది అనుకున్నాం, దానికంటే పెద్దది మనం ఊహించుకోలేమా? ఇక ఎంత ఊహించుకుంటే ఇమాజినేషన్ లో నేషన్ ఉంది. చూడండి, ఎంత ఊహించుకుంటే అంత పవర్ అవుతుంది. ఈ ల్యాప్టాప్ తయారు చేయాలని అనుకున్నాడు సోనీ వాడు, వాడు ఏం చేస్తాడు? ఊహించుకుంటాడు. ఏదైతే ఊహించుకున్నాడో ఏం చేశాడు? ల్యాప్టాప్ తయారు చేశాడు. ఈ ప్రోగ్రామ్ గురించి నేను, భాస్కర్, రాము, కేశవ్ ఊహించుకున్నాం. ఏదైతే ఊహించుకున్నాం ఆ ప్రోగ్రామ్ బయటకి వస్తుంది వస్తుంది. ఈ ఎన్వైరన్మెంట్ జనాధిని క్రియేట్ చేస్తారు మనకి. అంటే ఇది క్రియేట్ చేయాలని ఊహించుకున్నాడు లేదా? ఆయన ఊహించుకున్నారు ఈ స్టూడియో పెట్టాలని, ఆటోమేటిక్ గా ఊహించుకున్నాడు. ఏదైతే ఊహించుకున్నాడో అది తయారైంది. నేను ఈ బుక్ రాశాను, ఇది డిజైన్ చేశాను. చదవండి, పరీక్షల్లో విజయం మీకు ఇలా డిజైన్ ఊహించుకున్నాను, అలా రాశాను, ఆ పుస్తకం ఆటోమేటిక్ గా తయారైంది. రైట్? అమ్మ వంట వండాలి అనుకోండి, ఏం కూర? వంకాయ. వంకాయ ఏ వంకాయ వండాలి? గుత్తి వంకాయ కూర మామ, అదా నీటి వంకాయ కూర, తిరుగు చోటు వంకాయ పచ్చడా ఊహించుకున్నాం, ఆ కూర తయారైంది. మన గురించి మనం పదే 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 ఏదైతే ఊహించుకున్నామో అది నిజంగా జరుగుతుంది. పుస్తకం రాయాలంటే అలా ఊహించుకున్నాడు, ఇలా రాస్తున్నాడు, అలా ఊహించుకుంటా. అక్కడేముంది? అక్కడేముంది? నథింగ్, సూర్యం ఉంది, ఓహ్ ఉంది. ఏదైతే ఊహించుకున్నాడు అది రాశాడు. ఏదైతే రాశాడో అక్షరాలు వచ్చినాయి, అక్షరాలు మనం చదువుకున్నాం. రైట్? సినిమా డైరెక్టర్ ఉన్నాడు, ఏదైతే ఊహించుకున్నాడో స్క్రీన్ మీద రాశాడు, సినిమా తీశాడు. ఏదైతే ఊహించుకున్నాడో అది స్క్రీన్ మీద వచ్చింది. ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్. రైట్? ఇక్కడ కూడా ఒక ప్రొజెక్ట్ కానీ, ఒక ల్యాప్టాప్ కానీ, ఏదైనా సరే ఏదైతే ఊహించుకున్నాడో అది తయారు. ఇమాజినేషన్ ఫస్ట్, ఇన్వెన్షన్ నెక్స్ట్. ఒక ఆర్టిస్ట్ బొమ్మ అంటే ఊహించుకున్నాడు, బొమ్మ వేశాడు. ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్. ఏదైనా సరే ఊహించుకుంది, తర్వాత క్రియేట్ అయింది. నువ్వు గురించి నువ్వు ఏదైతే ఊహించుకున్నావో, అబ్బా నాకు వంకాయ తింటే వాతం చేస్తుంది, ఓహా వంకాయ తిన్నావు వాతం వచ్చింది. నిమ్మకాయ తింటే నాకు జలుబు వస్తుంది, నిమ్మకాయ తిన్నావు జలుబు వచ్చింది. రైట్? నేను ఎవరి ముఖం చూసాను అంటే నాకు అన్ని కష్టాలే. ఎవరి ముఖం చూసుకున్నా అద్దాలు పొద్దున్న మాట ముఖం చూసుకున్నా ఏదైతే, ఎవరి ముఖం చూసినా సరే సక్సెస్ కాగలను. ఏది తిన్నా సరే నాకు పడుతుంది, రాయలు తిన్నా నాకు అడుగుతాయి. ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్. అమ్మాయి ప్రోగ్రామ్ నేను చేయగలలేదు, ఇమాజినేషన్ చేయగలవా? చేయలేవు. నేనంతా చేయలేను, ఇమాజినేషన్ ఎంత చేయను? చేస్తాం. సో ల్యాప్టాప్ వెదవన్ కొట్టాం, కంప్యూటర్ ఏమొస్తుంది? ఏమొస్తుంది చెప్పమ్మా? వెదవన్ వస్తుంది. నా బంగారు కొండ, నువ్వు ఎంత గొప్పవాడు రాని అమ్మంది. వాడు ఏమనుకుంటాడు? పరువు, ప్రతిష్ట, నేను చాలా ఇంటెలిజెంట్, టూ ఇంటెలిజెంట్. పాపం కొడుకుతాడు, ఎవరో చచ్చిపోతున్నాం, ఇటు చచ్చిపోతున్నాం పాపం తడో. కొడుకులు కావాలంటే రాక్షసులు ఇచ్చామని తిట్టుకుంటే సబ్ కాన్స్పెంట్ ఏమైంది? రాక్షసులు వెళ్ళింది. ఇటు అమ్మ ఏం చెప్పినా సరే ఇటు వ్యతిరేకం చేస్తాడు. ఇక్కడ తేడా ఎవరిదంటే, అమ్మ ఊహించుకున్నట్టుగా కొడుకులు చేయపోతారు. చూడండి, కౌసల్య రామ సుప్రజ రామ పూర్వ సంజ ప్రవర్తతే తెల్లారింది లేవండో కుక్కరోకో. కౌసల్య కొడుకునే రామ ఫోర్ అయింది, లేద్దామా మన డ్యూటీస్కి వెళ్దామా అని గురువు పిలుస్తున్నాడు. కౌసల్య కొడుకైన రామ చూసారా, కౌసల్య కొడుకైన రామ, కౌసల్య ఎలా పెంచారు రామని? దట్ ఇస్ ద పేరెంటింగ్, కౌసల్య పేరెంటింగ్ అంటాం. ఎవ్రీథింగ్ శ్రీకృష్ణుడు నన్ను ఎలా పెంచింది, దట్ ఇస్ ద పేరెంటింగ్. ఏ పేరెంటింగ్ అంటే అది మనకు వస్తుంది, మనమే అనుకుంటే అదే జీవితం. సో నువ్వు బాగా ఊహించుకో, గొప్ప మాత్రం ఊహించుకో. ఏ జబ్బు వచ్చినా సరే సక్సెస్ అవుతుంది అనుకో, డబ్బు సంపాదిస్తుంది అనుకో, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే అక్కడనే చేయు. సో మనసు ఏమనుకోవాలి? గుండె నిండా గాలి పీల్చుకుని అందరూ అని అంటారు. అలా చూస్తారెడ్డి అంటున్నారు అంటున్నారు. రైట్? షల్ వి గో ఫర్ బ్రేక్? ఎస్ సర్, షూర్. బ్రేక్, ఇప్పుడు కాసేపు బ్రేక్. రైట్, థ్యాంక్ యూ.
మీ పిల్లలలో అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవటం ఎక్కువైందా, చదువు తగ్గిందా? మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ అల్లూరి స్టాట్యూ సీతమధార విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమధార జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9246-27004. పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికార్ గారి ఆధ్వర్యంలో జీరోలను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య, వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస్ ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9246-27004. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9440633610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. ఓకే, ఇప్పుడు బ్రేక్ అయింది కదా, ఎక్కువ రిలాక్స్ అవ్వకండి. ఆ ఊపు తగ్గిపోతుంది, వేడి ఉన్నప్పుడే ఇనుము వంగుతుంది. బాగా వేడి చేస్తే కత్తికెళ్తే కత్తుతుంది, సుత్తికెళ్తే సుత్తవుతుంది. ఆ మాత్రం వేడి ఉంటేనే బైక్ ముందుకెళ్తుంది. ఈ వేడి తోట కంటిన్యూ చేయండి. నెక్స్ట్ స్లైడ్. ఆర్గనైజర్ ప్లానింగ్, కోరికలను కార్యరూపంలోకి మార్చడం. ఎంత తెలివైన వాడైనా సరైన పథక దృష్టి లేకుండా డబ్బే కాదు, ఏ పనిలో సక్సెస్ సాధించలేడు. సో పథకం తప్పనిసరి. ఒకవేళ మీ ప్లాన్ ఫెయిల్ అయితే అది తాత్కాలిక ఓటమే కానీ శాశ్వత ఓటమి కాదు. ఎక్కడో ఆ ప్లాన్ లో చిన్న లోపం ఉందని అర్థం, అంతేగాని మీరు ఓడిపోయినట్లు కాదు. పకడ్బందీగా ప్లాన్ చేస్తూ మళ్ళీ కొత్తగా మొదలు పెట్టు, విజయం మీదే. రైట్, ఇప్పుడు చూడండి, మనం చాలా మంది లైఫ్ లో సక్సెస్ అవ్వాలని చాలా కోరికలు అంటారు. కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా కళ్ళు తప్పించి ఎవరికేం కనపడవు, అవి పకడకళ్ళు అయిపోతున్నాయి. ఎందుకు అవుతున్నాయంటే, నువ్వు అనుకున్న థాట్ అని పుట్టిన పేపర్, దాని క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని ప్లాన్ విత్ ఆర్గనైజ్డ్ ప్లానింగ్, పథక రచన. తెలుగులో ఏంటి పథక రచన? నువ్వేం కావాలనుకుంటున్న పేపర్ మీద పెట్టు, పుట్టిన పేపర్, రైట్ డౌన్ ఆన్ పేపర్, ఏ విధంగా సక్సెస్ అవుతుంది, దట్ ఈస్ ద మిషన్ స్టేట్మెంట్ అంటాం. ఎప్పుడైతే మన మిషన్ స్టేట్మెంట్ రాసి పథక రచన చేసుకున్నామో, ఆటోమేటిక్ గా నువ్వేమనుకున్నావు అది జరుగుతుంది. అనుకోకుండా అది జరగలేదు అనుకోండి, మీ లక్షణంలో ప్రాబ్లం కాదు, ఎక్కడో చిన్న లోపం అని. మీరు ఫెయిల్ అయినట్టు కాదు, అది ఆ పథకం ఫెయిల్ అయింది అని అర్థం. మార్చు, పాలు విరిగిపోయి పారబోస్తుందా మేము? కొల చేయొచ్చు, రసమాలే, దూత్ పేడ, ఒకటి తినే పేడ, ఒకటి వేసే పేడ, గో ఫర్ ఎనీథింగ్. మనసు మెరగలే, ద పాజిటివ్ సైడ్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. మనసు మెరగనప్పుడు మందు కొట్టెక్కడ అయిపోయింది, మనసు పోయినప్పుడు టీవీ చుట్టూ కూర్చోదు, మనసు పోయినప్పుడు బాగుంటారు అన్ని కష్టాలు అనుకోలేదు, మనసు విరిగినప్పుడు ఆ విరిగిన దాని నుంచి కూడా సక్సెస్ వస్తుంది. ఎంతో మంది డిప్రెషన్ ఉన్న కవితలు రాశారు, ఎంతో మంది డిప్రెషన్ ఉన్న సక్సెస్ అయ్యారు, ఎంతో మంది డిప్రెషన్ ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్ గా మలుచుకుని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకున్నారు. ఎప్పటికప్పుడు మనకు ఫెయిల్యూర్ రాకపోతే నా అంత వాడు లేడు అనుకుంటాం, రైట్? అప్పుడప్పుడు ఫెయిల్యూర్ వస్తే ఆగి నిలబడి ఆలోచించుకుంటాం. సో దాని ఏమంటే డిప్రెషన్ ఎప్పుడు లేటు కాదు, పాజిటివ్ సైడ్ ఆఫ్ డిప్రెషన్. కాబట్టి ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గుడ్డద్దు చాలా పడినట్టు వెళ్ళొద్దు, చదవడం ఆర్గనైజ్డ్ గా ఉండండి. డబ్బు సంపాదించిన ఆర్గనైజ్, సంపాదించిన డబ్బు ఇన్వెస్ట్మెంట్ ఆర్గనైజ్డ్,
పిల్లలు చదివించిన ఆర్గనైజ్డ్, అందరూ ఐఐటి వెళ్తున్నారు, మీరు ఐఐటి వెళ్ళక్కర్లేదు, ఇట్స్ నాట్ ఆర్గనైజ్డ్. నా కొడుకు ఏం కోరుకుంటున్నాడో అది నేను చేయాలి, నువ్వేం కోరుకుంటున్నావు నీ కొడుకుతో చేస్తున్నా తప్పు. ఐఐటి ఎంప్లాయీస్ కాదు, నీ కొడుకు ఏం చేస్తే ఆనందంగా ఉంటుంది, యు డూ ఇట్. నువ్వు ఏం చేస్తే ఆనందంగా ఉంటుందో నీ కొడుకు చేస్తున్నావు. ఆర్గనైజ్డ్ ప్లానింగ్ ఉన్నవాళ్ళు తినడానికి తిండి లేని స్థితి నుంచి కోటీసులు అవుతారు. ఓకే, ఓకేనా? రైట్, నెక్స్ట్ స్లైడ్. నిర్ణయం బద్ధకానికి బుద్ధి చెప్పే నైపుణ్యం. ఓటమిని చవి చూపిన 25,000 మంది స్త్రీ పురుషులను పరిశీలిస్తే నిర్ణయం తీసుకోకపోవడమే వారి ఓటమికి కారణమని తేలింది. మనుషుల ఓడిపోవడానికి 30 ప్రధాన కారణాలతో నిర్ణయం తీసుకోకపోవడం ఒకటి. నిర్ణయానికి పూర్తి వ్యతిరేకమైన వాయిదాలు మనస్తత్వం. ఇది విజయానికి బద్ధ శత్రువు. ప్రతి ఒక్కరూ విజయం సాధించాలంటే ఈ వాయిదాల మనస్తత్వపు స్వస్తి చెప్పి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. చాలా మంది చేసే పని ఏంటంటే వాయిదాల పద్ధతి ఉంది దేనికైనా అని చెప్పేసి అనుకుంటుంటారు. బేసిక్ ప్రాబ్లం అంటే నిర్ణయం మీన్స్ డెసిషన్ అండి. డెసిషన్ ఇంప్రాపర్ గా ఎవరు తీసుకుంటారంటే ఇండెసిసివ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఏమో ఇది తీసుకుంటే ఏమవుతుందో అది తీసుకు ఊరికని ఆలోచిస్తూ కూర్చుంటారు. పోస్ట్ పోనింగ్ మెంటాలిటీ, ప్రొకాస్టినేషన్ అంటాం. ప్రొకాస్టినేషన్, ప్రొకాస్ట్, రేపు 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 రేపుకు రూపంలా, రేపు ఎలాగుంటుందో డోంట్ నో. రేపుకు రూపం లేదు. ఎప్పుడు రేపు చదువుతాం రేపు చదువుతాం రేపు చదువుతాం అనుకున్న వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు రేపు చేసుకున్నట్టు లెక్క. డోంట్ రేప్ యువర్ ఫ్యూచర్. రేప్ అంటే మానభంగం. రేపింగ్ యువర్ సెల్ఫ్ అంటే రేపు రేపు అంటే పోస్ట్ పోన్ చేస్తే భవిష్యత్తు భంగం. వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. ఎప్పుడో కబీర్ చెప్పాడండి, కలకక మాస్కర ఆస్కక అభికర అభికక మిస్సీ వక్త కరని. రేపటి పని ఈరోజు ఈరోజు పని ఇప్పుడు ఇప్పుడు పని ఇచ్చే స్టార్ట్ చేయమని మనం ఏం చేస్తాం? ఆస్కకం కలకరో కలకకం కబిన కరో. ఈ రోజు పని రేపు పోయి రేపటి పని చేస్తే చేయలే అత్తలేదు. ప్రతిదానికి రేపటి వాయిదా ఏంటి? రేపటి వాయిదా అంటే సక్సెస్ రేపటికి వాయిదా వేస్తున్నాం. డబ్బు సంపాదన రేపటి ఆరోగ్యం యాగా చేయమని అనుకోండి, రేపు డెఫినెట్ గా చేసేస్తానండి. ఏం చేస్తాను? రేపు డెఫినెట్ గా చేసేస్తానండి. వాట్ ఈస్ దిస్? సో చదువు, రేపు చదువుతాను. టీవీ చూడు, ఇప్పుడే చెప్తాను. అంచేత నువ్వు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే డోంట్ గో ఫర్ ఎనీ ప్రొకాస్టినేషన్ ఆర్ పోస్ట్ పోనింగ్ మెంటాలిటీ. రేపు 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 వద్దు, టిల్ టిల్ ఇప్పుడే ఇప్పుడే ఈక్షణంగా ప్రారంభించు. యోగా చేయడానికి ఇప్పుడే మొదలుపెట్టు, మెడిటేట్ చేయడానికి ఇప్పుడే మొదలుపెట్టు, డబ్బు సంపాదించడానికి ఇప్పుడే మొదలుపెట్టు, చదవడానికి ఇప్పుడే మొదలుపెట్టు. లాస్ట్ లో టీవీ చూడు, లాస్ట్ లో అసలే గ్యాసెప్స్ గ్యాసెప్ చిప్ చేస్తే గ్యాస్ టాబ్లెట్ వచ్చేస్తుంది. అంతేగాని అటో ఇటో ఎటో ఏమో సత్యత. ప్రపంచం మొత్తం మీద 25,000 మంది మీద రీసెర్చ్ చేస్తే ఓడిపోవడానికి ప్రధానమైన కారణాల్లో వన్ ఆఫ్ ది రీజన్ ఇస్ ఇండెసిసివ్నెస్, నిర్ణయాలు తీసుకోక లేకపోవడం. అంచేత ముందే వెనకాల ఇంపార్టెంట్ కాదు, కత్తి దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్, బుల్లెట్ దిగిందా లేదా. లేట్ గా చేశారా? ఈ రోజు నుంచి అందరూ ఏం చేయాలి? లేటెస్ట్ గా చేద్దాం. బుల్లెట్ దిగిందా లేదా ఇంపార్టెంట్, ఇప్పటికే అయిపోయింది, లేటెస్ట్ గా చేద్దాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్. పట్టుదల, దృఢ నిశ్చయం, విశ్వాసం బలపడాలంటే స్థిరమే కృషి అవసరం. పట్టుదలకు మూలం విల్ పవర్. విల్ పవర్, తృష్ట రెండు జంటైతే అద్భుతాలు సాధించవచ్చు. కొంతమంది అఖండులుగా విజయాలు సాధించడానికి కారణం ఈ లక్షణమే. కోరిన కోరికలు తీరాలంటే పట్టుకుంటే వదిలిని దృఢ నిశ్చయానికి రావాలి. సరే, మనకు పట్టుదల ఉంటుందా? ఈ రోజు ఐఎస్ అవుతారా అనుకున్నాం, ఐఎస్ సంబంధించిన పుస్తకాలు కొనేసాం, అమ్మా నాన్నతో ఫీజులు కట్టించేసాం, 4 రోజులు చదువు, 5 రోజు పక్కన పడేసాం. స్వప్న చాలా చక్కగా చెప్పింది. సో వాళ్ళ ఫ్రెండ్స్ కి చాలా మందికి ఎక్స్పీరియన్సెస్ ఉండుంటాయి. ఇక్కడ ఏమైంది, మనకి పట్టుదల అనేది ఎవరికి లేదు. ఎప్పుడో ఒక అద్భుతమైన మనకు ఒక పద్యం ఉంది, పట్టరాదు పట్టి విడవరాదు, పట్టి నేను బిగే పట్టవను, పట్టు విడవట గంట జరగచ్చుట మేరరా, విశ్వదేవరావ వింటే వింటే పోతే పోరా. పట్టరాదు బిగే పట్టరాదు, పట్టి నేను బిగే పట్టవలను, పట్టు విడవట గంట జరగచ్చుట మేరరా, విశ్వదేవిరావ. ఎంత గొప్ప పోయమండి. స్ట్రాంగ్ పట్టుదల మీన్స్ స్ట్రాంగ్ డిటర్మినేషన్. హనుమంతుడికి స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంది, రాముడికి స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంది, శ్రీకృష్ణుడికి స్ట్రాంగ్ డిటర్మినేషన్, భీష్ముడికి స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంది. నెగిటివ్ పాజిటివ్
ఈవెన్ తెలంగాణ కేసీఆర్ కూడా స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంది. నెగిటివ్ పాజిటివ్ డోంట్ గో ఫర్ ఇట్. నెగిటివ్ గా ఉంటే ఆటోమేటిక్గా నెగిటివ్ గా వస్తుంది, పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటుంది. సో పట్టుకుంటే ఎలా ఉండాలి? గట్టిగా పెట్టుకోవాలి. పట్టుదలకి తృష్ణ తోడాలి. తృష్ణ అంటే ప్యాషన్, ఫ్యాషన్ అంటే బట్టలు అండి, ఫ్యాషన్ అంటే రగిలే తృష్ణ. చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలన్న తపన తృష్ణ అంటాం. డిజైర్ ని బండ డిజైర్గా మార్చుకోవాలి. డిజైర్ అంటే కోరిక, ఆ కోరికను ఎలా మార్చుకోవాలి? బండ డిజైర్ గా మార్చుకోవాలి. సాధించాలి, గొప్పవాళ్ళు అవ్వాలి, నేను సన్నబడాలి, లేకపోతే లావు అవ్వాలి, బీపీ తగ్గించుకోవాలి, షుగర్ తగ్గించుకోవాలి, థైరాయిడ్ తగ్గించుకోవాలి. ఏమి కావాలనుకుంటే అది అవ్వడానికి ఒకే ఒక పద్ధతి గోల్ అయితే ఆ గోల్ చివరి వంటగా వెళ్ళడానికి కారణమైన ఒక క్వాలిటీ ఇస్ నథింగ్ బట్ పట్టుదల, స్ట్రాంగ్ డిటర్మినేషన్. బలంగా పట్టుకోవాలి. ఉరుము పట్టు అంటారు చూసారా, బలుక పట్టు అంటారు చూసారు, జలకు పట్టుకుంటూ వదులుతుందా? సింపుల్ గా పట్టుకుంటుంది, పీల్చేస్తుంది. సైలెంట్ గా పట్టుకుంటుంది, వైలెంట్ గా దాని పని కాల్ చేస్తుంది. రైట్? సక్సెస్ అవుదా అవుదా? అవుదా? ఏంటి మీరు ఎలా చెప్తున్నారటి? అవుదా 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 కదా. రేట్ ఒకసారి థమ్స్ అప్ తండర్ విజయం సాధించాలి. ఏం చేయాలి? మాస్టర్ మైండ్ పవర్, ప్రళయ శక్తి. మాస్టర్ మైండ్ అంటే విజ్ఞానం, కృషిల సంయోగం. ఈ విషయంలో ఇద్దరు ముగ్గురు కలిసి అనుకున్నది సాధిస్తే అది మాస్టర్ మైండ్. ఒకరికి మాత్రమే అన్ని శక్తులు ఉండాలని ఏమీ లేదు. ఒకటి 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 కలిస్తే రెండు కావచ్చు, లేదా 11 కావచ్చు. సో ఇప్పుడు మాస్టర్ మైండ్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ నథింగ్ బట్ సినర్జీ. ఒక శక్తి ఒక శక్తి ఒకటి ఒకటి కలిస్తే ఎంత అమ్మా? ఒకటి ఒకటి కలిస్తే రెండు కావచ్చు, లేదా 11 కూడా కావచ్చు. చాలా మంది ఒకటి అంటే రెండేనా సార్? ఏమో వన్ ఒక శక్తి ఒక పవర్, ఒక భాస్కర్ ఒక రామ కలిస్తే విస్ఫోటమైన అద్భుతమైన కళాఖండాలు వచ్చేచ్చామో? హూ నోస్. ఈ తెలివికే ఈ తెలివికి జోడిస్తే తెలివి టు ద పవర్ ఆఫ్ తెలివి వస్తుంది. ద పవర్ టు ద పవర్ ఆఫ్ పవర్, డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు. దట్ ఈస్ నథింగ్ మాస్టర్ మైండ్ ఎలియన్స్ అంటారు. మాస్టర్ అంటే ఏంటి? మన శక్తిని ప్రేర శక్తిగా మార్చుకోవడం. మన ఇంకో పదం ఏంటి? ద కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీస్ నథింగ్ బట్ సినర్జీ. రైట్? సో అంచేతంటే వాడు తెలివైన వాడు, నేను తెలివైన వాడు తెలివితో కూడా అనుకోవద్దు. వాళ్ళు కూడా ఎక్కడో మనకు ఒక ఒక స్పార్క్ ఉంటుంది. నేనే గొప్ప నేను ఎవరైనా అనుకున్నాడా? ఈగో, ఈగో వాళ్ళందరూ రోగిష్ఠులు అయిపోతారు. ఈగో వాళ్ళందరూ రోగిష్ఠులు అయిపోతారు. అహంకారం పొగరు. డెఫినెట్ గా అడుక్కు తినేవాడి విషయంలో కూడా ఏదో ఒకటి మనం నేర్చుకోవడానికి ఉంటుంది. ఎవరి దగ్గర ఎలా అడుక్కుంటే వాడు పడతాడో వాడు తెలిసినట్టు మనకు తెలుసా? కాబట్టి నాకే అన్ని తెలుసు అనుకోవడం అంత మూర్ఖత్వం, తప్పు. అందరిలో అన్ని విషయాల్లో లేకపోయినా ఏదో విషయంలో ఒక మంచి ఉంటుంది. ఆ మంచిని తీసుకో, నువ్వు కలుపుకో, కలుపుకొని కలిసిపో కలిసిందో రండి అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోవాలి, సమక్యవాదం లాగా. అప్పుడు సక్సెస్ ఆటోమేటిక్ గా వచ్చి తీరుతుంది. రైట్? నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్. సెక్స్ ట్రాన్స్మ్యూటేషన్ మిస్టరీ. సెక్స్ ట్రాన్స్మ్యూటేషన్ అంటే లైంగిక కోరికల తీవ్రతను మరో మంచి కార్యం వైపుకు మలచడం. మనిషికున్న అన్ని కోరికలలో అత్యంత బలమైనది లైంగిక కోరిక. ఈ కోరిక బలంగా ఉన్నప్పుడు మనిషి అద్భుతమైన ఊహాశక్తిని పొందుతాడు. ఇతర సమయాలలో కంటే లైంగిక కోరికలు తీవ్రంగా ఉన్నప్పుడు ధైర్యం, విల్ పవర్, పట్టుదల, సృజనాత్మక శక్తి ఎక్కువ అవుతాయి. ఈ తీవ్రతను లక్ష్యం వైపుకు మలిస్తే ఈ ఉద్దీపన శక్తి అత్యంత శక్తివంతమైన సృజనాత్మక క్రియాశీలక శక్తిగా మారి డబ్బు సంపాదనకు కారణమవుతుంది. ఎగ్జాక్ట్గా. చాలా మంది ఏం చేస్తారంటే సెక్స్ ఆలోచన వచ్చినప్పుడు అమ్మాయి అనుకని పరిగెడతారండి. సెక్స్ ఆలోచన యొక్క తీవ్రత ఉన్నప్పుడు కవితలు వస్తాయి, అబద్ధాలు ఆడతారు. అమ్మా నాన్ని పల్టి కొట్టి ఎక్కడికైనా వెళ్ళగలరు. ఎక్కడికైనా సరే ర్యాష్గా ట్రై చేయగలరు. అమ్మ కూరగాయలు తమ్మన్నప్పుడు అంత ర్యాష్గా చేయరు, అంత అబద్ధాలు ఆడరు, అంత ఎనర్జీ రాదు. వివేకానందుడు యొక్క పవర్ని అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిగా మార్చుకున్నాడు. కాళిదాసుకున్న ఈ లవ్ పవర్ని ఒక కవితా శక్తిగా మార్చుకున్నాడు. వేమనుకున్న ఈ సెక్స్ ఎనర్జీని పోయమ్స్ గా మార్చుకున్నాడు. ఎవరికైతే ఒక అబ్బాయి లవ్ లో పడ్డాడో అప్పుడు ఎస్ఎంఎస్ అందంగా ఇస్తాడు. ఒక కవిత రామంటే రాయలేనాడు కూడా కవిత వస్తాయి. దీని ఏమిటంటే సెక్స్ ని ఒక శక్తిని సక్సెస్ శక్తిగా మార్చుకోవడానికి సెక్స్ ట్రాన్స్మ్యూటేషన్ అంటాం.
దాన్ని ఎవరైతే అమలు జరిపారో ఆ యంగ్ ఏజ్ లో 13 నుంచి 25 ఏళ్ళ మధ్య ఉన్న ఈ కోరికల్ని ఆ సక్సెస్ కోరికగా మార్చుకుంటే సెక్స్ కోరికలు సక్సెస్ గా మారి లైఫ్ లో అక్కడికి వెళ్తారు. లేకపోతే అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కడ విశ్వకొండ బీచ్ దగ్గర కబీర్ దాసులు అవుతారు. ఓకే, నెక్స్ట్ 11 ప్రిన్సిపల్ నెంబర్ 11 సబ్ కాన్షియన్ మైండ్. సబ్ కాన్షియన్ మైండ్ రాత్రి పగలు పనిచేస్తూనే ఉంటుంది. మనలో అపారమైన నిగూఢ శక్తి సబ్ కాన్షియన్ మైండ్ లో పొందుపరచబడి ఉంటుంది. అనంతమైన మేధస్సు ఇక్కడే ఉంటుంది. మనలో ఉండే కోరికలు తపన స్థాయిని బట్టి వాస్తవంగా నిజరూపం దాల్చుతాయి. ఎంత తీవ్రంగా ఇవి ఉంటే అంత కార్యరూపం దాల్చేలా సబ్ కాన్షియన్ మైండ్ పనిచేస్తుంది. అందుకే సబ్ కాన్షియస్ మైండ్ లో నిద్రలో ఉన్న ఆలోచనలన్నీ కూడా చాలా మంది నిజాలు అయిపోతుంటాయి. అది భయం అయితే భయం కావచ్చు, కవిత అయితే కవిత కావచ్చు, ఒక అద్భుతమైన కళాఖండం తయారు ఒక వీడియోగ్రాఫర్ అనుకుంటే అదే యానిమేషన్ తయారు చేస్తున్న ఉండవని అన్నారు అవతార్లో కానీ ఇప్పుడు వచ్చిన ఎన్నో సినిమాల్లో. అంచేత మనసులో బలంగా ఏదైతే రిపీటెడ్ గా వస్తుందో అది నిజం అవుతుంది. అది కళల్లో కావచ్చు, చాలా మంది ఒక రచయిత ఉంది రాత్రి కలగానే పొద్దున్న రాసేసింది. సో సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ అ పవర్ఫుల్ ఒక స్టోరేజ్ కెపాసిటీ అన్న ఒక హై పవర్ సూపర్ కంప్యూటర్. అది దాంట్లో ఏది వెళ్తే అది నిజం అయిపోతుంది. అది అది సెల్ ఫోన్ కొనాలనుకున్నాడు సెల్ ఫోన్ కొంటాడు, అమ్మాయి దగ్గరికి వెళ్ళాలని అమ్మాయికి వెళ్తాడు, ఇటు నుంచి మిస్త్రీ కాదు అటు నుంచి ఇస్త్రీ కాదు ఆ తర్వాత కిల్లిడి కాదు అది నిజం అవుతుంది. యద్భవ తద్భవతి ఏది మనసులో అనుకుంటే అదే నిజం అవుతుంది. కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత ఆరోగ్యం మాదేవ, కోరుకునే వాళ్ళు కోరుకున్నంత ఆరోగ్యం మాదేవ, కోరుకునే వాళ్ళు కోరుకున్నంత డబ్బు మాదేవ, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఒక సినిమాలో బ్రహ్మాండం వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత నన్ను బాగా వాడేసుకోండి అంటాడు. అంటే సపాయింట్మెంట్ అంటే ఇట్స్ రెడీ వాడుకోండి. నువ్వు ఎంత వాడుకుంటే నీళ్ళు తోడుకోవాలి ఫ్రెష్ గా వస్తాయి. సపాయింట్మెంట్ పవర్ వాడుకోవాలి షార్ప్ వజ్రం సాగు పెట్టుకోవాలి. మెరుస్తుంది వజ్ర నక్షత్ర డైమండ్ ఐశ్వర్య కళ్ళు ఎలా ఉంటాయో నక్షత్ర డైమండ్ కూడా అలాగే ఉంటుంది. మనం బుర్ర కూడా షార్ప్గా ఉండాలంటే సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని ఉపయోగించుకున్న కొలది గొప్ప వాళ్ళు అవుతారు. ఓకే, నెక్స్ట్ 12 బ్రెయిన్ మెదడు ఆలోచనలను రిసీవ్ చేసుకునే ప్రసారం చేసే స్టేషన్. సబ్ కాన్షియస్ మైండ్ ఆలోచనలకు మెదడుకు పంపించే స్టేషన్. ఆ ఆలోచనల వైబ్రేషన్స్ ను మెదడు ప్రసారం చేస్తుంది. సృజనాత్మకమైన ఇమాజినేషన్ రిసీవింగ్ సెట్ గా మారి అంతరంగ ఆలోచనల వైబ్రేషన్స్ ని గ్రహించి కార్యరూపంలో పెడుతుంది. రైట్, ఇప్పుడు చూడండి ఎఫ్ఎం ఉంది, దీనికి ట్యూన్ చేస్తాం ఆటోమేటిక్ ఎఫ్ఎం వస్తుంది. రైట్, ఇప్పుడు మనకి మీడియా విజన్ ట్యూన్ చేస్తారు, మీడియా విజన్ కదా వస్తుంది మనకి. అంటే బ్రెయిన్ అనేది ఏ ఆలోచనకు మనం ట్యూన్ చేస్తామో ఆలోచన లోపలికి వెళ్ళి అగైన్ అది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇప్పుడు మనం అన్నిళ్లలో అందరికి ఎలా వెళ్ళింది ఇది నెట్వర్క్ ద్వారా అంటే ట్రాన్స్మిటింగ్ హూఆర్ బ్రాడ్కాస్టింగ్ ఇక్కడ నుంచి ఇళ్లలో ఉన్న టీవీ చూసే వాళ్ళందరూ ట్రాన్స్మిట్ చేసింది అని రిసీవ్ చేసుకుంటున్నారు. సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ట్రాన్స్మిట్ చేసింది, బ్రెయిన్ రిసీవ్ చేసుకుంది, రిసీవ్ చేసుకున్న పనులు చేసేటట్టు చేస్తుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ నేను చేయలేను అనుకుంటే బ్రెయిన్ వెళ్తుంది, బ్రెయిన్ ఏం చేస్తుంది నువ్వు చేయలేవు. నేనెంత చేయలేను అనుకుంటే సబ్ కాన్షియస్ బ్రెయిన్ కి వెళ్ళి ఆర్డర్ నేను చేస్తాను. వై కాంట్? ఫస్ట్ ఏమనుకున్నా ఐ కాంట్ 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 కాంట లోతు కేకలోతు మూడు భయం. ఇప్పుడు ఏమనుకున్నా వై కాంట్ నేనెంత చేయలేను, ఎస్ ఐ కాన్. ఒబామా అన్నాడు ఏం కొట్టుసాడా? లేదా చాలా లేనాడు ఆఫ్రికన్ జాతి, మరి ఆ స్థితి నుంచి ఈ స్థితికి ఎలా వచ్చాడు? ఐ కాన్ వీ కాన్ అని అన్నాడు, సక్సెస్ అయ్యాడు. రైట్, షాల్ వి గో ఫర్ బ్రేక్? ఎస్ సర్, ఇప్పుడు కాసేపు బ్రేక్. మీ పిల్లలలో అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవడం ఎక్కువైందా? చదువు తగ్గిందా? మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ అల్లూరి స్టాట్యూ సీతమధార విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ కై సంప్రదించండి లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమధార జంక్షన్, వైజాగ్.
అప్లో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధారి జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9246-27004. పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికారి గారి ఆధ్వర్యంలో జీవులను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య, వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9246-27004. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9440-633-610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. మీ పిల్లలలో అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవటం ఎక్కువైందా, చదువు తగ్గిందా? మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ అల్లూరి స్టాట్యూ, సీతమ్మధార, విశాఖపట్నం. ఫోన్ 9446-33610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ కై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమ్మధార జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9246-27004. పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికారి ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికారి గారి ఆధ్వర్యంలో జీవులను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య, వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9246-27004. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9446-33610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్.